తెలుగు తోట ఛానల్ కి స్వాగతం ఈ రోజు వినాయక చవితి కదా వినాయక చవితి గురించి కొన్ని విషయాలు చెప్పుకుందాం ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థి నాడు మనం వినాయక చవితి జరుపుకుంటాం వినాయక చవితి అంటే ఏంటంటే పార్వతీదేవి నలుగుపిండితో వినాయకుడిని చేసింది కదా ఆ వినాయకుడు జన్మించిన రోజు అంటే ఆ బొమ్మకి ప్రాణం పోసిన రోజు తర్వాత శివుడు ఆధిపత్యం ఇచ్చిన రోజు వినాయకుడికి విఘ్నేశ్వరుడిగా ఆధిపత్యం ఇచ్చిన రోజుని మనం వినాయక చవితిగా జరుపుకుంటాం విఘ్నేశ్వరుడు అనగా విఘ్నములను అదుపులో పెట్టువాడు అని అర్థం అలాగే వ్రాయుట అనే పద్ధతిని ఆరంభించిన దైవముగా విఘ్నేశ్వరుని చెప్తారు ఈ రోజు ఉదయమే అందరూ లేచి స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి ఒక మండపాన్ని ఏర్పరిచి మట్టి వినాయకుణ్ణి మట్టి వినాయకుడి విగ్రహాన్ని ఆవాహన చేస్తారు ఆ తర్వాత ఆకులు పువ్వులతో పద్ధతిగా పూజ చేసి స్వామికి ఇష్టమైన కుడుములు ఉండ్రాళ్ళు పాయసం పానకం వడపప్పు అరటిపళ్ళు కొబ్బరికాయలు నివేదిస్తారు తర్వాత వ్రతకథ చదువుకుని అక్షతల శిరస్సును ధరించి ప్రసాదం స్వీకరిస్తారు 9 రోజుల వరకు ఆ విగ్రహం పూజా ద్రవ్యములు అలాగే ఇంట్లోనే ఉంచి తర్వాత ఉద్వాసం చెప్పి నిమజ్జనం చేస్తారు మన పెద్దవాళ్ళు వినాయకుడిని ఆకారం గురించి కొన్ని విషయాలు చెప్పారు అవి ఏంటో చెప్తాను మొట్టమొదటిగా త్రినేత్రం అంటే వినాయకుడికున్న మూడో కన్ను అన్నమాట అది దేనికంటే ఆధ్యాత్మిక జ్ఞానానికి ప్రతీక తర్వాత రెండు కళ్ళు ఉన్నాయి కదా అవి ఏకాగ్రతకు నిశిత దృష్టికి నిదర్శనం శూర్పకర్ణం అంటే శూర్పం అంటే చాట చాట చెవులు అన్నమాట అంటే కర్ణం అంటే చెవి పెద్దగా ఉండే చెవులు ఉన్నాయి కదా అవి ఏంటంటే ఎక్కువ వినాలి అని మనకి తెలియజెప్తాయి అన్నమాట చిన్న నోరు అదేంటంటే తక్కువగా మాట్లాడాలి అనే విషయాన్ని మనకి తెలియజెప్తుంది వక్రతుండం అది ఓంకారానికి సంకేతం గజాననం అంటే ఏనుగు తల ఉంది కదా ఆ తల మేధస్సుకి చిహ్నం అభయహస్తం లోకానికి రక్షకుడు అని తెలుపుతుంది లంబోదరం లంబోదరం అంటే ఆయన పెద్దదైన పట్టు ఉంది కదా అది విశ్వానికి చిహ్నం పూర్తి జగత్తును తనలో భరించే సామర్థ్యానికి ప్రతీక ఏకదంతం ఉంది కదా ఆయనకి అది భావోద్వేగాలకు ప్రతీక పూర్తిగా ఉన్న దంతం ఒకటి ఉంటుంది కదా అది వివేకానికి ప్రతీక అంటే దేవుడు ఎలా ఉండాలో మనిషి దేవుడి దగ్గర నుంచి ఏ మంచి గుణాలు అలవర్చుకోవాలో వినాయకుని ఆకారం తెలుపుతుంది ఈ వినాయక చవితి తర్వాత గణపతి నవరాత్రులు చేస్తారు కదా గణపతి నవరాత్రులు ఎందుకు చేస్తారంటే భాద్రపద మాసంలో వానలు ఎక్కువ పడతాయి కాబట్టి వాతావరణం బురద బురదగా ఉంటుంది వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది వినాయకునికి పూజ చేసేటప్పుడు ఏకవింశతి పత్ర పూజ చేస్తాం కదా అంటే ఏంటంటే 21 రకాల ఆకులతో పూజ చేస్తాం మనం అందులో కొన్ని ఆకులు మామూలు పూజకి ఉపయోగించం అసలు కానీ వినాయకుడు చవితి పూజకి ఉపయోగిస్తాం ఆ పూజకు ఉపయోగించే 21 రకాల ఆకులు ఏంటంటే మాచిపత్రి వాకుడు మారేడు గరికలు ఉమ్మెత్త రేగు ఉత్తరేణి తులసి మామిడి గన్నేరు దానిమ్మ విష్ణుకాంత దేవదారు మరువం వావిలి జాజి గండకి పత్రం దీన్ని ఏనుగు చెవి ఆకులు అంటారు జెమ్మి రావి మద్ది జిల్లేడు ఈ ఆకుల్లో ఔషధ గుణాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట అందుకని వీటి వాసన పీల్చడం వల్ల అనారోగ్యాలు దర్జారు అందుకని మనం ఈ 21 ఆకులతో పూజ చేసిన ఆ పూజా ద్రవ్యాలు అవి ఇంట్లో ఉంటాయి కదా వీటిలో పసుపుతో కూడా పూజ చేస్తాం అది సూక్ష్మక్రిమనాశిని సూక్ష్మక్రిములు ఏమైనా ఉంటే పోతాయి దాంతో ఈ ఆకులు ఆ పసుపు ఇవన్నీ 9 రోజులు ఇంట్లో ఉంచుకోవడం వల్ల మనకి గాలి కూడా శుభ్రపడుతుంది అన్నమాట తర్వాత 9 రోజులు పందిళ్ళలో అందరూ కలిసి ఉంటారు కదా ఆ కలిసి ఉండి ఏదో కార్యక్రమంలో పాల్గొంటారు దాంతో ఏంటంటే మానవ సంబంధాలు కూడా మెరుగుపడతాయి ఈ రకంగా ఈ 21 రకాల ఆకులు గాలిని శుభ్రపరిచి రోగాలను దరిచేయకుండా చేస్తాయి కాబట్టి ఈ పూజలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ భాద్రపద మాసంలో వచ్చే జబ్బులు జ్వరాలు ఇలాంటివి రాకుండా ఉంటాయి
ఇవంత అయిపోయిన తర్వాత నిమజ్జనం చేస్తారు కదా ఆ నిమజ్జనంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆకులు మట్టి విగ్రహం ఈ పసుపు నీటిలో నిమజ్జనం చేస్తారు ఇవన్నీ చేయడం వల్ల నీరు శుభ్రపడుతుంది దాంతోటి ఇంటికి మనకి రకరకాల జబ్బులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి ఇన్ని మంచి గుణాలు ఉన్నాయి కాబట్టి వినాయక చవితిని అందరూ తప్పనిసరిగా జరుపుకోవాలి ఈ వినాయక చవితి కూడా మీరందరూ బాగా జరుపుకునారని ఆశిస్తాను అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈ రోజు పొడుపు కథ ఏదో చూద్దాం నిన్నటి పొడుపు కథకి సమాధానం మొదట చప్పన మధ్య పుల్లన చివర కమ్మన అంటే ఏంటంటే పాలు ఉంటాయి కదా ఆ పాలును తోడబెట్టామనుకోండి పెరుగు అవుతుంది దాన్ని మేగడ తీసి మనం మళ్ళీ నెయ్యి తయారు చేసుకోవచ్చు అదన్నమాట ఫస్ట్ది మొదట చప్పన పాలు అన్నమాట మధ్య పుల్లన పెరుగు తర్వాత కమ్మన నెయ్యి దీనికి సమాధానం పాలు పెరుగు నెయ్యి అన్నమాట ఈ రోజు పొడుపు కదా అంతులేని చెట్టుకి 60 కొమ్మలు కొమ్మ కొమ్మకు కోటి పువ్వులు అన్ని పువ్వులలో రెండే కాయలు ఏమిటవి మళ్ళీ చెప్తున్నాను చూడండి అంతులేని చెట్టుకి 60 కొమ్మలు కొమ్మ కొమ్మకు కోటి పువ్వులు అన్ని పువ్వులలో రెండే కాయలు ఏమిటవి దీనికి సమాధానం తర్వాత వీడియోలో తెలుసుకుందాం మీ అందరికీ మరొక్కసారి వినాయక చవితి శుభాకాంక్షలు ఈ రోజు మా కార్యక్రమం చూశారు కదా అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి।